చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎంల గౌడానంద తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పరిశీలించారు. జిల్లా సచివాలయ ఆవరణంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కలెక్టర్ ర్యాండమ్ గా తనిఖీ చేశారు. రెండో దశ ర్యాండమైజేషన్ ను నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసిన తర్వాత ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఉప ఎన్నిక నిమిత్తం తిరుపతి నియోజకవర్గంలో 382 పోలింగ్ కేంద్రాలు, శ్రీకాళహస్తిలో 362, సచివేడులో 312 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ మురళి, ఎస్డీసీ నారాయణారెడ్డి, అధికారులు, ఇతర తహసీల్దారులు పాల్గొన్నారు. లైట్గా చాలా ఉంటుంది, లైట్గా వెళ్ళాం. అయితే లైట్ ఇక్కడ చాలా ఇస్తారు స్టూడెంట్స్.